ప్రభునందు ప్రియమైన మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామవందనాలు. ప్రార్థనతో పరిచర్యను ప్రారంభిద్దాం. ప్రారంభ ప్రార్థన మన ప్రియులు యేసుదాస్ అన్న ప్రార్థన చేయవలసిందిగా అటు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నా వందనాలన్నా, వినాలన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకపు దేవాని పాదముల స్తోత్రములనైనా ఈ ఉదయకాల వేళలో మా ప్రభువ సన్నిధిలో చేరి ఇలా మా తండ్రి మా ప్రభువ మరి నేను నీ మాటలు వినడానికి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించగలరు అన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో సజీవ లెక్కలోంచి మమ్మల్ని నా తండ్రి నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి మీరు సహాయం చేసినందుకే నీకు స్తోత్రములు. నాయన మా ప్రభువ నడిపిస్తున్న మీ దాసుని నాయన మీరు దీవించమని వేడుకొనుచున్నాం. ప్రభువ పడవయ్య మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభువ మరి వెంకటేశ్వరుని బట్టి ఈ యొక్క కూడికలో మా తండ్రి మీరు వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి మా ప్రభువ మరి నాయన తండ్రి యొక్క మా ప్రభువ జూన్ నడిపిస్తున్నటువంటి నీ దాసులు బర్నబాసులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభువ, ఉదయకాల వేళలో చేరి వచ్చిన పిల్లలందరినీ వారిని వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మా ప్రభువ మా తండ్రి శ్రద్ధగా విని హృదయంలో దాచుకొని అవన్నిటిని మా ప్రభువ మేము నాయన అనుసరిస్తూ నడుస్తూ మా ప్రభువ ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని, మేము ఆయన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని గుమ్మరించమని ఆశీర్వదించమని నా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న కొందనాలనా? సామెల అన్న ఉన్నాడా? అయ్యా వందనాలు అయ్య గారు. అన్నా సామెల అన్న పాడి ప్రభుని మహిమపరుస్తారు. సామెల అన్న వందనాలు. వందనాలు అన్న. అన్న జూమ్ యాప్ లో పాల్గొన్న అందరికి వందనాలు. మనం క్రైస్తవ సునాది కీర్తన నుంచి ఆరవ పాట పాడుకుందాం. ఎంత జాలి యేసువా ఇంతైను వర్ణించరు అనే పాట పాడుకుందాం. ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణించునా, ఎంత జాలి యేసువా అనికరుడ అంత తుడను కని పనులు చేసినాడా, అనికరుడ అంత తుడను కని పనులు చేసినాడా, హీనమైన చావునుంది హీనమైన చావునుంది, హీను నీ రక్షించితివి, ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింటున్నా, ఎంత జాలి యేసువా. భక్తిహీనుడ శత్రుండ శక్తి లేని వాడను, భక్తిహీనుడ శత్రుండ శక్తి లేని వాడను, నిదు ప్రేమ భయలు పరచి నీదు ప్రేమ భయలు పరచి నాదురు నముతి చితివి, ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింటున్నా, ఎంత జాలి యేసువా. ఎమియీతు ఎట్లు తీతు
నిదురునము యేసువాం ఏమియిట్టు ఎట్లు తీర్తు నిదురునము యేసువాం అందుకొనుము నాదు హృదయం అందుకొనుము నాదు హృదయం వందనంబు యేసువా ఎంత జాలి యేసువా ఇంత యని వర్ణింతునా ఇంత జాలి యేసువా అన్నా వందనాలు. పాట పాడిన సామెలకు వందనాలనా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. దయగల దేవుడు 4230వ రోజుకు మనలను ప్రభు నడిపించారు, అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ దినం సునీల్ అన్న ప్రొద్దుటూరు నుంచి ప్రార్థన చేస్తారు, తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. అన్న వందనాలన్న. సర్వశక్తిమంతుడ సర్వాధికారంగా దేవ మహోన్నతుడ మహనీయుడ మా ప్రియ పరలోక తండ్రి, దయగల నాయన కరుణా సంపన్నుడ, నీ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జూమ్ మీటింగ్ లో జయప్రదంగా మీకు మహిమాంతకరంగా నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాట పని వారిని ఆశీర్వదించండి, ఇంకా పాటు సహాయం దయచేయండి ప్రభా. వాక్య పరిచర్లో ఏ తోడుగా నండి ప్రభావం మీద ఆశ్రయిస్తున్న మరుగుపరిచి మీకు అమూల్యమైన సందేశాన్ని మాకు అందించాలని ప్రార్థిస్తున్నాం ప్రభావకాల సమయంలో మీ పాదముల చెంత చెరి మీకు వాక్యాన్ని ధన్యతను మాకు ఇచ్చిన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను వాక్యాన్ని విని ఆత్మీయ మేలు క్షేమం ఆశీర్వాదం పొందరు సహాయం దయచండి ప్రభావం. మీకు వాక్యాన్ని విని హెచ్చరింపబడ్డకు నైనా దిద్దుబాటు క్షమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సహాయం దయచేయండి ప్రభా. దాసునికి జ్ఞానం దయచేసి మీకు వాక్యాన్ని నింపి మీరేం మాట్లాడదారని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇలాంటి నిట్టంతరం లేకోకుండా సహాయం దయచేదరని యేసు క్రీస్తు నన్ను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన సునీల్ అని పొందనాలనా. అన్న వందనాలనా. అనంతపురం నుంచి పెద్దలు వెంకటరమణ అన్నగారు మనకు దైవ సందేశం అందిస్తారు. వెంకటరమణ అన్న వందనాలనా. వందనాలన్నా. కొనసాగండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి పరిశుద్ధులు, పెద్దలు, సహోదరులు, సహోదరులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు ధ్యానిస్తాం. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లనే, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదు అని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరినేడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవదని. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరినేడలా వాడు అందరికీ దాసుడై ఉండవదని. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చేనెను. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 11-12 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలను జ్ఞాపకము చేసుకుందాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవు. తను తాను హెచ్చించుకునివాడు
తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీ స్తోత్రములు, మహాగణుడా మీ స్తోత్రములు, సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ స్తోత్రములు, ఆకాశ మహాకాశములు పటజాలని ఆశ్చర్యకరుడా మీ స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ ఉదయ కాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు, చేర్చారు నాయన, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రార్థన ద్వారా కీర్తనల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేసిన దేవా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మా తండ్రి, మీ వాక్యాన్ని లేకి వెళ్ళనై ఉండగా దుమ్ముదుర్లాంటి మీ దాసుని మీ శిలో చాటు మరుపరచండి. పరలోకములో మీరు సిద్ధపరిచిన వర్తమానాన్ని అనుగ్రహించండి. యేసువారి రక్తం క్రింద, ఆయన శిలో క్రింద నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క ఆత్మ నింపుదల, ఆత్మాభిషేకం, ఆత్మ నడిపింపు నాకు మాకు అనుగ్రహించండి. ఆటంకపరిచే సైతానీయమైనటువంటి దుష్ట అంధకార వ్యతిరేక శక్తులను నజరేయుడైన యేసునామంలో బంధించి దూరపరుస్తుండగా, పరలోకము నుంచి బంధించి దూరపరచమని వేడుకుంటున్నాం. ఆత్మీయ స్వేచ్ఛను మాకు అనుగ్రహించండి. మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసువారి శక్తి కలిగిన నామన స్తోత్రములు చెల్లించి దీన మనస్తో ప్రతిమాని అడిగించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నా యొక్క వాక్య అంశం స్ట్రాటజీస్ ఫర్ అచీవింగ్ ది గ్రేట్నెస్, అంటే గొప్పతనాన్ని సాధించడానికి దైవికమైనటువంటి సాధనాలు లేదా దైవికమైనటువంటి మార్గాలు. విలియం షేక్స్పియర్ గారు ఈ విధంగా అన్నారు, సమ్ ఆర్ బార్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్, సమ్ హ్యావ్ గ్రేట్నెస్ థర్స్ట్ అపాన్ దెమ్ అన్నారు. కొంతమంది పుట్టుకతోనే గొప్పవారుగా పుడతారు, మరికొంతమంది కష్టపడి గొప్పతనాన్ని సాధిస్తారు, అయితే మరికొంతమందిని గొప్పతనము తానే వరిస్తుంది. అంటే గొప్పతనాన్ని బట్టి మనుషులు మూడు రకాలు, గొప్పవారుగా పుట్టేటటువంటి వారు, గొప్పతనాన్ని కష్టపడి సాధించేటటువంటి వారు, గొప్పతనము వారిని వరించబడేటటువంటి వారు. బైబిల్లో ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కుమారుడుగా సొలొమోను జన్మించాడు కాబట్టి దావీదు తరువాత వారసత్వంగా సొలొమోను రాజయ్యాడు. అంటే గొప్పతనంలో పుట్టినవాడు, రాజకుటుంబంలో పుట్టినవాడు వారసత్వం వల్ల రాజయ్యాడు. అయితే దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. ఈ యొక్క దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల గొప్పతనాన్ని దావీదు జీవితంలో సాధించాడని మనము చెప్పవచ్చు. గొర్రెల కాపరి స్థితి నుంచి ఇజ్రాయేలు రాజు వరకు హెచ్చింపబడినాడు, గొప్పతనాన్ని కష్టపడి సాధించాడు, దేవుని హృదయానుసారుడుగా గొప్పతనాన్ని ఆయన సాధించాడు. అదే యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడినటువంటి యోసేపు ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, గొప్పతనాన్ని సాధించాడు. దానియేలును మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు ఒక బానిసగా చెరపట్టబడి బహులోన్ దేశానికి తీసుకురాబడినాడు, అయితే దేవుని యందు భయభక్తులు కలిగి క్రమశిక్షణ జీవితం జీవించడం వల్ల ఈ యొక్క దానియేలు ఆ యొక్క దేశానికి బహులోన్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ విధంగా కొంతమంది గొప్పవారుగా పుడితే మరికొంతమంది కష్టపడి గొప్పతనాన్ని సాధిస్తారు, మరికొంతమంది గొప్పవారుగా పుట్టరు, గొప్పతనాన్ని సాధించాలనేటువంటి ఆశ కూడా వారు హృదయంలో ఉండదు, కానీ అనుకోకుండా ఉన్నటువంటి గొప్పతనమే వారిని వరిస్తుంది. బైబిల్లో ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే ఎస్తేరు. ఎస్తేరు ఒక అనాథ బాలిక, నిరుపేద కుటుంబానికి చెందినటువంటిది. ఆమెను మొర్దెకాయ్ పెంచుకున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, రాజు ఎదుట నిలబడేటటువంటి అవకాశము ఆమెకు దేవుడే ఇచ్చాడు. రాజు ఆమెను చూసినప్పుడు ఆమెను వలచి వరించి
వివాహం చేసుకున్నాడు, తన కిరీటం ఆమె తల మీద పెట్టాడు, రాజ్య అధికారం అంతా ఆమెకు వచ్చింది. అంటే గొప్పతనం అనేటటువంటిది వరించింది ఎస్తేరునని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి గొప్పవారుగా పుట్టేవారు, గొప్పతనాన్ని సాధించేవారు, గొప్పతనమే వారిని వరించేవారు. ఆ విధంగా మనుషులు మూడు రకాలుగా ఉంటారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే, యేసు మార్గమున యేసు ప్రభు శిష్యులు వెళుతున్నప్పుడు శిష్యులు తమలో తాము వాదించుకుంటూ ఉన్నారు. నేను గొప్పవారిని, నేను గొప్పవారిని అని అనుకుంటూ ఉన్నారు. పేతురు అంటున్నాడు, యేసు ప్రభు అన్నాడు, పేతురు నీవు బండవు, ఈ బండ పైన నా సంఘాన్ని నేను కడతానని సెలవిచ్చాడు. కనుక మీ అందరికంటే నేను గొప్పవాణ్ణి, నేను సంఘానికి పునాదిని అని పేతురు వాదిస్తున్నాడు. యోహాను అంటున్నాడు, నేను యేసు ప్రభు యొక్క రొమ్మున అనుకున్నటువంటి వాడను, యేసు ప్రేమించినటువంటి శిష్యునుగా కనుక మీ అందరికన్నా నేను గొప్పవాడని యోహాను అంటుంది. ఇస్కరియోతు యూదా, డబ్బు సంచి నా దగ్గర ఉంది కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి నేను అత్యంత సన్నిహితుణ్ణి, నమ్మకస్తుణ్ణి కాబట్టి మీ అందరికంటే నేను గొప్పవాడినని ఇస్కరియోతు యూదా అంటూ. అంద్రెయ అయితే, నేను చాలా ఎక్కువ మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాను కాబట్టి నేను మంచి సువార్తికును, కనుక నేను గొప్పవాడినని అంద్రెయ వాదిస్తున్నాడు. యాకోబు, యోహానులు, మేము గురిమెడి వారం కాబట్టి మీకన్నా మేము గొప్పవారం అని వాదిస్తూ ఉన్నారు. గమనించారా, శిష్యుల్లో వాదోపవాదనలు బయలుదేరింది. వారి యొక్క హోదాను బట్టి, వారి యొక్క అధికారాన్ని బట్టి, మనుషుల పైన వారు చూపే ప్రభావాన్ని బట్టి, యేసు ప్రభుతో వారికి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి మనుషులు ఒకరితో ఒకరు వాదిస్తుంటున్నారు. శిష్యులు, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని అనుకుంటున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ విషయాన్ని గ్రహించాడు. ఆయన వారిని కూర్చోబెట్టి ఆయన చెప్తున్నాడు, అసలు గొప్పతనం అంటే ఏమిటి అని చెప్తున్నాడు. శిష్యులు లోకం దృష్టిలో ప్రాపంచిక విషయాల్లో గొప్పవారు అని అనుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి, వారి హోదాను బట్టి, వారి ప్రభావాన్ని బట్టి, వారి యొక్క అప్పగించబడినటువంటి బాధ్యతలను బట్టి నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అని అనుకుంటున్నా. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, గొప్పతనం అనేది లోకం దృష్టిలో గొప్పతనం కాదు, దేవుని దృష్టిలో గొప్పతనం అనేది ముఖ్యమని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. లోకం దృష్టిలో గొప్పతనం అంటే ఏంటి? డబ్బు, అధికారము, ఆస్తులు, తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, నైపుణ్యము, ఇవి లోకం దృష్టిలో గొప్పవారినిగా మానవులను చేస్తాయి. అయితే గమనించండి, లోకము దృష్టిలో గొప్పతనం కాదు మనకు కావలసింది, దేవుని దృష్టిలో గొప్పతనం అనేటటువంటిది అత్యంత అవసరమైనది. అంటే బైబిల్ దృష్టిలో ఎవరు గొప్పవారు? లోకం దృష్టిలో గొప్పవారు కాదు, బైబిల్ దృష్టిలో ఎవరు గొప్పవారు? దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు? ఆ గొప్పతనాన్ని ఎలా సాధించాలి అనేటటువంటిది ఈనాటి నా యొక్క ప్రసంగ అంశం. గొప్పతనాన్ని గురించి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ విధంగా తెలియజేశారు. మత్తయి సువార్త 23:11-12 మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేసేవాడు. ఎవరు గొప్పవాడు? తను తాను తగ్గించుకునేటటువంటి వాడు గొప్పవాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. దేవుని దృష్టిలో గొప్పతనం అంటే, పరలోకం విషయంలో గొప్పతనం అంటే, దేవుని రాజ్యం విషయంలో గొప్పతనం అంటే, బైబిల్ దృష్టిలో గొప్పతనం అంటే తగ్గించుకునుట, హెచ్చింపబడుట కాదు, తగ్గించుకునుట అనేటటువంటి సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అదే విషయాన్ని మార్కు సువార్తలో మనము 10వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని మనము చాలా స్పష్టంగా గమనించాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం నుంచి మరొకసారి చదువుకున్నాం. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లన్నాడు, అన్య జనులలో అధికారులు ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో
గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియజేస్తున్నారు. అన్యజనుల్లో లోకంలో ప్రపంచంలో ఎవరు గొప్పవారు? అధికారం కలిగిన వాళ్ళు, హోదా కలిగినటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, తన కనుక వస్తు వాహనాలు విస్తారంగా ఉండేటటువంటి వారు గొప్పవారుగా లోకంలో పరిగణించబడతారు. 43వ వచనం, మీరు అలా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదు అంటే లోక సంబంధమైన గొప్పతనం అది నిజమైనటువంటి గొప్పతనం అని చెప్పడానికి వీల్లేదు. దానివల్ల శాశ్వతమైన సంతోషము సంతృప్తి అనేటటువంటిది రాదు. లోక సంబంధమైన గొప్పతనము ముఖ్యమైనటువంటిది కాదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండకోరిన ఎడలా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను. ఎవరైనా గొప్పవాడై ఉండవల ఉండిన ఎడలా వాడేం చేయాలి? పరిచారకుడుగా ఉండాలి, సేవకుడుగా ఉండాలి. అంటే గొప్పతనానికి ఒక ముఖ్యమైనటువంటి సంకేతము ఏమంటే సేవ, త్యాగము, దీనత్వము అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు దీనులో వారు గొప్పవారు, ఎవరు పరిచారకులో వారు గొప్పవారు అని ఈ యొక్క వాక్య భాగంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 44వ వచనం, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండబోరినేడలా వాడు అందరికీ దాసుడై ఉండవలను. లోకము దృష్టిలో అధికారులు గొప్పవారైతే దేవుని దృష్టిలో గొప్పవారెవరు? పరిచారకులు, దాసులు గొప్పవారు. పరిచారకులు, దాసులు ముఖ్యమైనటువంటి వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత అనుభవాన్ని మనం చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అనెను. ప్రభువైన యేసుక్రీస్తే మనకు ఈ విషయంలో గొప్ప మాదిరి. ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు. తన ప్రాణాన్ని సజీవ యాగంగా పాపాత్ములైన మానవుల కొరకు అప్పగించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆకాశానికి భూమికి మధ్య, పరలోకానికి భూలోకానికి మధ్య, 3 మేకల మధ్య ఆయన శిలువ వేయబడి ఆయన తన ప్రాణాన్ని మానవుల కొరకు త్యాగం చేశాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. బైబిల్ చెబుతుంది యేసు రక్తం వలన ప్రతి పాపము నుండి మానవులకు విడుదల విమోచన కలుగుతుందని వ్రాయబడి ఉంది. ఇక్కడ త్యాగం అంటే తన యొక్క సుఖాన్ని, తన సంతోషాన్ని, తన యొక్క సంపదను చివరకు అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెట్టేయడానికి ఇష్టపడేటటువంటి వారే త్యాగం చేసేటటువంటి వారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితం ద్వారా, త్యాగాన్ని కనపరచడం ద్వారా అనేకులకు ఆదర్శంగా ఉన్నాడని ప్రభు నామమును బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి గొప్పతనాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన సాధనం ఏమిటంటే దీనత్వం, సేవ, త్యాగము, ప్రేమ ఇవి గొప్పతనాన్ని సాధించడానికి మార్గాలని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మానవ పోలిగ్గా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అంటే హెచ్చింపబడడానికి, గొప్పవారు కావడానికి ఒక ముఖ్యమైన సాధనం ఏమిటంటే దీనత్వము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనత్వం అనేటటువంటిది ముఖ్యమైనది. నీవు నేను ఎంత దీనులుగా ఉంటామో అంత గొప్పవారు అవుతామనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనత్వము, మంచితనము, సాత్వికము ఇవి ఈనాడు బలహీనతగా పరిగణించబడుతున్నాయి. సాధారణంగా మనం ఎక్కువగా లోకంలో వినే మాట ఏమిటంటే పాపము మంచివాడు అని అంటుంటున్నారు. అంటే మంచితనాన్ని అమాయకత్వంతోనూ, అసమర్థతతోనూ, బలహీనతతోనూ ముడిపెట్టి ఆలోచించేటటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ మంచితనము, సాత్వికము, దీనత్వం అనేటటువంటిది అది బలహీనత కాదు, అది గొప్ప బలము అని జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని హెచ్చింపబడడానికి ఇది
దీనత్వం అనేటటువంటిది ఒక రాజమార్గము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు అడగచ్చు, ఏ విధంగా నేను దీనత్వాన్ని సాధించగలను, కానీ లేఖనానుసారమైనటువంటి దీనత్వాన్ని నేను ఏ విధంగా సాధించగలను అని మీరు అడగవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దీనత్వాన్ని అలవరుచుకోవాలంటే సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యంలో సామెత గ్రంథంలో 3వ అధ్యాయంలో మనము గమనిస్తే ఈ విధంగా వ్రాయబడినది. అక్కడ వ్రాయబడింది ఏమిటంటే, తన స్వబుద్ధిని ఆధారం చేసుకునుక యెహోవా యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమును ఒప్పుకొనుము. దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను అందరినీ హెచ్చరిస్తూ ఉంది. ఏమిటి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవునిపైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచు, నీ ప్రవర్తన అంతటిపైన దేవుని అధికారానికి నీవు ఒప్పుకోని. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, నేను స్వతంత్రుడును, నేను ఏమైనా చేయగలను అని ఏ మానవుడు కూడా భూమి మీద అనుకోవడానికి వీల్లేదు. నేను దేవుని పైన ఆధారపడి ఉన్నాను, సమస్తానికి దేవుడే కారణము, నేను కేవలము నిష్ప్రయోజకున్నైన దీన దాసుని దాసురాలను అనేటటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో ఆటోమేటిక్ గా వారిలో దీనత్వం అనేటటువంటిది చోటు చేసుకుంటుంది. అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4లో మనం గమనిస్తే, హక్షచేతనైనను ఉదాతిచేతనైనను ఏమీ చేయక వినయ మనస్కులు గలవారై ప్రతివాడును ఎదుటివాడిని తనకంటే యోగ్యుడిగా ఎంచుకొని మీరు తమ సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ, అంటే నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం వల్ల దీనత్వాన్ని మనము అలవరుచుకోవచ్చు. సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ప్రతివాడు చూడవలను అని వాక్య భాగంలో మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. దీనత్వాన్ని అలవరుచుకోవడానికి ఇది మరొక ముఖ్యమైనటువంటి అవకాశం అని మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని తెస్సలోనికలకు రాసిన 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తాం. అంటే దీనత్వం రావాలంటే దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత భావాన్ని హృదయంలో ఏర్పరచుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి మనసులో అయితే కృతజ్ఞత ఉంటుందో, ఎవరి హృదయం అయితే కృతజ్ఞతతో ఎప్పుడు నింపబడి ఉంటుందో వారు దీనత్వం అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి దీనత్వాన్ని అలవర్చుకోవడానికి మరొకటి ఏమిటంటే, దీనత్వానికి శత్రువైనటువంటి గర్వాన్ని అహంకారాన్ని మన నుండి తీసివేసుకోవాలి. అహంకారం అనేటటువంటిది దీనత్వానికి శత్రువు. ఇది అందరి సమస్య, నా సమస్య మాత్రమే కాదు, ప్రతి మానవుని యొక్క సమస్య. అహంకారం అనేది దీనత్వానికి శత్రువు. తనను తాను ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించుకోవడం అనేటటువంటిది అహంకారం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అహంకారము ఎటువంటిదంటే, అందరిలో తానే గొప్పవాడిని, అన్నీ నాకే తెలుసు, అందరూ నా మాటే వినాలి అనేటటువంటి భావన ఉండేటటువంటి వారిలో అహంకారము తారాస్థాయిలో ఉంటుంది. ఈ అహంకారము లేదా గర్వం అనేటటువంటిది వాస్తవ పరిస్థితిని గ్రహించనీయదు, తనలో లోపాలను సరిచేసుకోనీయదు. ఈ అహంకారము అభివృద్ధి నిరోధకమైనటువంటిది, ఉన్న స్థాయికి ఎదగడానికి అహంకారము చాలా ప్రతిబంధకము అనేటటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ అహంకారం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ప్రతికూలమైనటువంటి భావనలు ఉంటాయి. అహంకారం యొక్క లక్షణాలు ఏమిటంటే, పగ, ద్వేషము, కక్షలు, ఇవి అహంకారం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. అహంకారాన్ని తీసివేసుకోవాలి. అహంకారం అనేది దీనత్వానికి శత్రువు అని మనం గమనించాలి. ఈ విధంగా దీనత్వాన్ని మనం అలవరుచుకోవాలి. కాబట్టి గొప్పతనానికి ఒక ముఖ్యమైన సాధన, ఒక ముఖ్యమైన స్ట్రాటజీ ఏమిటంటే దీనత్వము. నీవు ఎంత దీనుడు అయితే
ఎంత సేవకుడు అయితే, ఎంత పరిచారకుడు అయితే అంత గొప్పవాడుగా జీవితంలో రాణిస్తావు అనేటటువంటి రహస్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. గొప్పతనాన్ని సాధించడానికి రెండవ ముఖ్యమైన మార్గాన్ని మీకు తెలియజేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా అన్నాడు, ధర్మశాస్త్రములో ఓ పొల్లైనను సున్నైనను తప్పిపోదు అని అన్నాడు. ఎవరైతే నా వాక్యాన్ని గైకొనకుండా బోధిస్తారో వారు మిక్కిలి అల్పుడు అని అన్నాడు. ఎవరైతే వాక్యాన్ని గైకొనే దాన్ని బోధిస్తాడో వాడు గొప్పవాడు, నిజంగా గొప్పవాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కాబట్టి గొప్పతనాన్ని సాధించడానికి మరొక ముఖ్యమైన మార్గం ఏమిటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా గొప్పవారైన వారిని బైబిల్లో అనేక మందిని మనం చూస్తున్నాం. కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి నేను చేస్తాను. అబ్రహాము గారు దేవుని యొక్క మాటకు, ఆయన వాక్యానికి విధేయత చూపి తన సొంత కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందుకనే అబ్రహాము మానవులందరిలో గొప్పవాడుగా పరిగణించబడ్డాడు. అదేవిధంగా మోషే గారిని మనం ఒక ఉదాహరణగా తీసుకునవచ్చు. మోషే గారు అయితే 5 ధర కన్నా క్రీస్తు వశమైనటువంటి నింద గొప్పదని అనుకున్నాడు. 5 పాపభోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని, దేవుని యొక్క మాటకు ఆయన వాక్యానికి లోబడిన వాడు కావడం వల్ల మోషే గొప్పవాడయ్యాడనే సత్యాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. అదే మరియకు దేవుడు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించేదవు అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ వాక్యానికి ఆమె సంపూర్ణంగా విధేయత చూపించింది, గొప్పదిగా పరిగణించబడింది. చివరగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే వాక్యానికి విధేయత చూపడానికి ఆయన గొప్ప ఆదర్శముని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అన్నాడు సైతానుతో, ఆయన అన్నాడు మానవుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి వాక్యము వలన, ప్రతి మాట వలన మనుషులు జీవించును అని ఆయన దేవుని వాక్యానికి లోబడి సైతాన్ను ఎదిరించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన సిలువకు వెళ్ళి పాప పరిహారం నిమిత్తం అనేకుల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదర సహోదరి, అందరూ గొప్పవారు కాదు. అందరూ గొప్పవారైతే గొప్పవారు అనేటటువంటి మాటకు అసలు విలువ ఏమీ ఉండదు. ఈనాడు గొప్పతనానికి మనము తెలుసుకున్నటువంటి విలువ, అందరూ గొప్పవారైతే గొప్పతనానికి విలువ ఉండదు. అయితే కొంతమంది మాత్రమే గొప్పవారుగా సమాజంలో పరిగణించబడుతూ ఉన్నారు. గొప్పవారు ఇతరుల కన్నా భిన్నమైన వారు, గొప్పవారు ఇతరులు చేసినట్లు చేసేటటువంటి వారు కాదు, వారు వినూత్నమైన వారు, అమూల్యమైనటువంటి వారు. వారి గొప్పతనమే వారిని సాధారణ మనుషుల నుంచి వేరు చేస్తుంది అనే సత్యాన్ని మీరు గమనించాలి. గొప్పవారు కావాలనేటువంటి ఆశ, ఆకాంక్ష, ప్రగాఢమైన వాంఛ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే చాలా మంది ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగలేరు, గొప్పవారు కాలేరు. కారణం ఏంటంటే అసలు గొప్పతనం అంటే ఏమిటి అనే దానిపైన మానవ చరిత్రలో చాలా మంది మనుషులకు అవగాహన లేదు. నిజమైన గొప్పతనం అంటే ఏమిటి, నిజమైన గొప్పతనం తెలుసుకోకుండా, నిజమైన గొప్పతనాన్ని వెంబడించకుండా తప్పుడు విధానంలో గొప్పతనాన్ని వెంబడిస్తూ ఉన్నారు మానవాళి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియజేశారు, నీవు గొప్పవాడు కావాలంటే నీవు దీనత్వాన్ని అలవరుచుకోవాలన్నాడు. రెండవదిగా, నీవు గొప్పవాడు కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొని, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి, దేవునికి లోబడి ఇస్తే అప్పుడు నీవు గొప్పవాడవుతావు, గొప్పదాని అవుతావు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు గొప్పవారు, దేవునికి విధేయత చూపించేవారు, దేవునికి లోబడేవారు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేవారు, దేవునికి లోబడేటటువంటి వారు, దేవుని యొక్క వాక్యానికి లోబడేవారు గొప్పవారని మీ దృష్టికి తీసుకొని
వస్తున్నాను. పాపం కన్నా, పాపం కన్నా పరిశుద్ధతను నీవు కోరుకుంటూ ఉంటే, లోకం కన్నా ప్రార్థనను నీవు కోరుకుంటూ ఉంటే, సెల్ఫోన్ను పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని వినడానికి ధ్యానించడానికి నీవు ప్రయత్నం చేస్తుంటే నీవు గొప్పవాడవని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు పనవి చేస్తున్నా. నీవు దేవునికి విధేయత చూపించడం ద్వారా గొప్పవాడవుతున్నావని మీకు తెలియజేస్తున్నాను. ఇహలోక మాలిన్యం అందకుండా నన్ను నేను కాపాడుకోవాలని నిర్ణయించుకునే వారు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు. నా జీవితంలో ఉండే రహస్య పాపాన్ని నేను తొలగించుకోవాలని ఇష్టపడేటటువంటి వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నారు. కష్టమైనా నష్టమైనా సరే దేవుని సేవకు నేను సొమ్ము ఇస్తాను అనేటటువంటి వారు దేవునికి విధేయత చూపుతున్నారనే సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అలసినా సొలసిపోయినా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాణాపాయం కలిగినా కూడా నేను దేవుణ్ణి సేవిస్తాను, దేవుని యొక్క సేవ చేస్తాను నిర్ణయించుకునేటటువంటి వారు గొప్పవారని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి నా చిత్తము, నా యొక్క ఆలోచనలు, నాకు యొక్క కోరికలు ముఖ్యమైనటువంటివి కాదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశయాలు ముఖ్యమైనటువంటివి. దేవుని యొక్క ఆశయాలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నా చిత్తాన్ని పక్కన పెడతాను, నా యొక్క సొంత కోరికలను నేను వదులుకుంటాను, స్వచ్ఛందంగా వదులుకుంటాను అనేటటువంటి వారు నిజంగా గొప్పవారని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ప్రేమైన సహోదర సహోదరి, గొప్పతనం సాధించాలని ఆశ ఆకాంక్ష నీకు హృదయంలో ఉందా? అయితే లోక సంబంధమైన గొప్పతనాన్ని వెదకవచ్చు, వెదకవద్దు. ధన కనుక వస్తువు వాహనాల్లో గొప్పతనాన్ని కోరవద్దు. అధికారంలో హోదాలో గొప్పతనాన్ని నీవు కోరవద్దు. నిజమైనటువంటి గొప్పతనాన్ని, దేవుని దృష్టిలో గొప్పతనాన్ని, బైబిల్ దృష్టిలో గొప్పతనాన్ని సాధించడానికి నీవు ప్రయత్నం చేయి. నిజమైన శాంతి, నిజమైన సంతోషం నీకు ఉంటుంది. భూలోకంలో పరలోకంలో కూడా నీకు ఎంతగానో ఆశీర్వదించబడతావని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. గొప్పతనానికి పునాది విధేయత, గొప్పతనానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గము దేవుని యొక్క వాక్యాన్ని గైకొని వాక్యానికి విధేయత చూపుట అనేటటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. గొప్పతనాన్ని సాధించడానికి మరొక సాధనాన్ని ఈ ఉదయ కాలమున మీ ముందు ఉంచుతున్నాను. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము గమనిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణత ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణతను సాధించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. గొప్పతనాన్ని సాధించడానికి మరొక ముఖ్యమైనటువంటి సాధనం ఏమిటంటే పరిపూర్ణతను అపేక్షించాలి, దేవుని యొక్క పరిపూర్ణతను అపేక్షించాలి, దేవుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, దేవుని యొక్క ఆలోచనలను గ్రహించి నీ ఆలోచనను దేవుని యొక్క ఆలోచనలుగా మార్చుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపక్రమించాలి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ఆదర్శం ఏమిటి అనేది గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మత్తయి సువార్తలోని కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేశారు. ఆత్మ విషయంలో దీనులు ధనులు పరలోక రాజ్యం వారిది అన్నారు. సాత్వికులు ధనులు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు అని ఆయన అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు అని ఆయన అన్నాడు. కనికరము కలిగినటువంటి వారు ధనులు, వారు కనికరాన్ని పొందుదురు అన్నాడు. నీతి నిమిషం హింసించబడవారు ధనులు, వారు తృప్తి పరచబడదురు అని అన్నాడు. దుఃఖపడవారు ధనులు, వారు ఓదార్చబడదురు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. ఈ యొక్క ధన్యతలను ఎవరైతే పాటిస్తారో, జీవితంలో ఎవరైతే అలవరుచుకుంటారో వారు గొప్పవారు, వారు గొప్పవారు అవుతారు, తప్పనిసరిగా గొప్పవారు అవుతారు. అంటే క్యారెక్టర్లో, గుణగణాల్లో గొప్పతనాన్ని మనము సాధించాలి. ఏమిటి ఆ క్యారెక్టర్లో గొప్పతనము
గుణగణాల్లో గొప్పతనముని ఏ విధంగా సాధించగలను అని మీరు అడగవచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ విషయంలో దీనత్వము, సాత్వికము, హృదయ శుద్ధి, కనికరము, దేవుని కార్యాల పట్ల ఆసక్తి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి దుఃఖ పడడము, నీతి నిమిత్తం హింసించబడము, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడము, వీటిని మనం అలవరుచుకోవాలి. వీటి ద్వారా మనము గొప్పవారం కాగలమని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి పోలి నడుచుకునుడి అని సెలవిస్తుంది. దేవుని పోలి నడుచుకున్న వాళ్ళు, నువ్వు గొప్పవాడు కావాలి, గొప్పదానం కావాలని ఆశ ఆకాంక్ష నీకు ఉందా? ప్రగాఢమైన వాంఛ నీకుందా? నీవు గొప్పవాడు కావాలంటే దేవుణ్ణి పోలి నీవు నడుచుకోవాలి. నీకు నాకు ఆదర్శం మానవులు కాదు, దేవుడు ఆదర్శం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే మనకు ఆదర్శం, ఆయనే మనకు మాదిరి. ఆయన్ను పోలి నడుచుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకుండి నీ దేవుని యొక్క వాక్యము మనకు ఉద్బోధిస్తుందని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని పోలి నడుచుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మత్తయి సువార్తలో మీరు చూడండి, 5:39 మీ దృష్టికి తెస్తాను. 38:39, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంపు మీద కుట్టి వాని వైపునకు ఎడమ చెంపు కూడా త్రిప్పుము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెలవిస్తున్నారు. అంటే దుష్టుని ఎదిరించేటటువంటి వారు మానవ చరిత్రలో సర్వసాధారణమైనటువంటి వారుగానే జీవించి అనామకులైపోయినారు. నీవు గొప్పవాడు, గొప్పదానం కావాలంటే దుష్టుని నీవు ఎదిరించకూడదు. కుడి చెంప మీద కొట్టిన వాని తట్టు ఎడమ చెంప కూడా తిప్పాలి, అప్పుడు నీవు గొప్పవాడు. గొప్పతనానికి ఇది ఒక రాజమార్గం దేవుడు మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. గొప్పతనాన్ని సాధించాలంటే ఇది రాజమార్గం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనము గమనిస్తే ఈ యొక్క వాక్య భాగములు 46వ వచనంలో, ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరి నీడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము, నీవు నిన్ను అడుగు వానికి ఇమ్ము అని అంటున్నారు. అడుగువానికి ఇచ్చుట అనేటటువంటిది కూడా ఉపసరానికి ఒక మార్గం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా 43వ వచనంలో చూస్తే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని మనము చూస్తున్నాం. ఎవరు గొప్పవారు? తనను ప్రేమించే వారిని ప్రేమించేవారు కాదు గొప్పవారు, శత్రువులను ప్రేమించేటటువంటి వారు గొప్పవారు, హింసించు వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు గొప్పవారు. ప్రేమైన సహోదర సహోదరి, గొప్పతనాన్ని సాధించాలంటే ఆశ ఆకాంక్ష నీకుందా? శత్రువులను ప్రేమించేటటువంటి స్థాయికి నీవు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు శత్రువులను ప్రేమించేవారు? వారు గొప్పవారు. ఎవరు హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తారు? వారు గొప్పవారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ పైన వేలాడుతున్నప్పుడు తనను శిలువకు మేకుల చేత కొట్టినటువంటి వారిని, కొరడాల చేత తనను కొట్టి హింసించినటువంటి వారిని ఉద్దేశించి తండ్రికి ఇలాగ ప్రార్థన చేశాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగనే గనుక వీరిని క్షమించుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. ఆయన శత్రువులను క్షమించాడు, శత్రువులను ప్రేమించాడు, వారికి ఎటువంటి హాని కలగకూడదని ఆయన శిలువ పైన వారి కొరకు ప్రార్థన చేశారు. ఇది గొప్పతనం. ఎవరి గొప్పతనాన్ని సాధించాలని అనుకుంటున్నారా? నేను జీవితంలో గొప్పవాడినిగా, గొప్పదానిగా పరిగణించబడాలని మీరు ఆశిస్తున్నారా? గమనించండి, ఈ విధంగా శత్రువులను ప్రేమించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 1:10, 31వ వచనంలో ఈ విధంగా మనం గమనిస్తున్నాం, మీరు ఏమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, సమస్తము దేవుని మహిమ కొరకై చేయుడి అని
దేవుని యొక్క వాక్యం ఉద్బోధిస్తుంది. అంటే భోజనం చేయడము, తర్వాత నీళ్లు త్రాగడము, తినడము త్రాగడం అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటివి. రోజులో ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు మనం చేస్తుంటాం. ఇవి సర్వసాధారణమైన పనులు. అయితే వీటి ద్వారా కూడా దేవుని నామానికి మహిమ కలగాలి. నీవు ఏవైతే సర్వసాధారణమైనటువంటి పనులు అనుకుంటున్నావో వాటి ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అంటే నీవు ఏ పనైతే చేస్తున్నావో దాంట్లో అత్యున్నతమైనటువంటి ప్రతిభను నీవు కనపరచాలి. ఉదాహరణకు కుటుంబంలో తీసుకుంటే భర్త ఆశించిన దానికన్నా భార్య ఎక్కువ ప్రతిభను కనపరచాలి, భార్య ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిభను భర్త కనపరచాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఆశించిన దానికన్నా పిల్లలు ఎక్కువ ప్రతిభను కనపరచాలి. యజమాని ఆశించిన దానికన్నా ఉద్యోగి ఎక్కువ ప్రతిభను కనపరచాలి. ఒక స్నేహితుడు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిభను స్నేహితుడు కనపరచవలసినటువంటి అవసరం ఉంది. నీవు ఏ పని చేస్తున్నావో, అవి ఉద్యోగం యొక్క పని కావచ్చు, వ్యవసాయ పని కావచ్చు, లేదా ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, కూలి పని కావచ్చు, లేదా విద్యార్థిగా చదువుకోవడం కావచ్చు, నీవు ఏ ఏ బాధ్యతలైతే నెరవేరుస్తున్నావు అవి గురుతరమైనటువంటి బాధ్యతలు. దేవుడే వాటిని నాకు అప్పగించి ఉన్నాడని భావించి శక్తి వంచన లేకుండా నీవు చేయాలి. అత్యున్నతమైనటువంటి ప్రతిభను నీవు కనపరచాలి. పరిపూర్ణత అంటే ఏమిటంటే అత్యున్నత స్థాయి ప్రతిభను కనపరచడమే పరిపూర్ణత అని మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. కాబట్టి చేసే పనిలో అత్యున్న స్థాయి ప్రతిభను కనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా గుణగణాల్లో అత్యున్నత స్థాయి ప్రతిభను మనము కనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అదే సమయంలో మనం గమనిస్తే ఇతరులతో సంబంధాల్లో కూడా అత్యున్న స్థాయి ప్రతిభను మనము కనపరచాలి, పరిపూర్ణతను సాధించాలి. అంటే కుటుంబంలో కానీ, ఇరు పొరుగు వారితో కానీ, స్నేహితులతో కానీ, సంఘస్థులతో కానీ, అందరితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి, సత్సంబంధాలు కలిగి ఉండాలి. సత్సంబంధాలు కలిగి ఉండటము అనేటటువంటిది ఈ యొక్క పరిపూర్ణతకు మరొక ముఖ్యమైన అంశమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఈ యొక్క గొప్పతనాన్ని సాధించేటటువంటి మార్గాన్ని, గొప్పతనాన్ని సాధించేటటువంటి వ్యూహాలను లేదా స్ట్రాటజీస్ను నేను ఈరోజు మీ ముందు ఉంచాను. ఈ నా ప్రసంగ అంశము ఇదే. ప్రతి ఒక్కరూ గొప్పవారు కావాలనేది నా ఆశ, నా ఆకాంక్ష అని మీకు తెలియజేస్తున్నాను. అయితే నేను ఎలా గొప్పవారిని కావాలను అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు గొప్పవారు కావాలంటే మనము మొదటిగా దీనత్వాన్ని ఒక సాధనంగా పెంచుకోవాలి. గొప్పతనానికి దీనత్వం ఒక ముఖ్యమైనటువంటి సాధనం. వినయము, విధేయత, ప్రేమ, త్యాగము, సేవ అనేటటువంటిది గొప్పతనానికి ఒక ముఖ్యమైన సాధనాలని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యానికి, దేవునికి విధేయత చూపడం గొప్పతనాన్ని సాధించడానికి మరొక స్ట్రాటజీ, మరొక వ్యూహం అని మీకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. తర్వాత అన్ని విషయాల్లో చేసే పనిలో ప్రతిభను, గుణగణాలలో ప్రతిభను, అదే సమయంలో సంబంధాలలో ప్రతిభను కనబరచడం అనేది గొప్పతనాన్ని సాధించడానికి మరొక ముఖ్యమైనటువంటి మార్గముని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనాన్ని మీ దృష్టికి తెస్తాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని, మొదటి విడుపుడి, అప్పడం అవన్నీ మీకు అనుగ్రహించబడును. మరొక ముఖ్యమైన సాధనాన్ని, మరొక ముఖ్యమైన మార్గాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, మొదటి విడుపుడి అంటే మొదట, అంటే మొదటి వాటికి మొదటి స్థానం ఇవ్వాలి, రెండవ వాటికి రెండవ స్థానము, మూడో వాటికి మూడో స్థానము ఇవ్వాలి. గొప్పతనాన్ని సాధించడానికి మరొక ముఖ్యమైన మార్గం ఏమంటే పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదటి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు జీవితంలో అనుదినము అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అనేకమైన అవకాశాల్లో వేటినైతే మనం ఎంపిక చేసుకుంటామో అవి మన ప్రాధాన్యత అవుతాయి.
వేటిని నువ్వైతే ఎంపిక చేసుకుంటున్నావో అది నీ యొక్క ప్రాధాన్యత. అయితే మొదటి ప్రాధాన్యత మొదటి వాటికి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేకుంటే గొప్పవారు కాలేరు, సాధారణమైన వారు కానీ అనామకులు కానీ మిగిలిపోతారు. మొదటి వారికి మొదటి స్థానం ఇచ్చినప్పుడే అప్పుడు గొప్పవారు అవుతారు. దేవుడు మొదటి వాడు, నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వాడు దేవుడు. పరిస్థితి నీ పరిస్థితులు అయోమయంగా ఉండవచ్చు, అయితే అయోమయమైన నీ పరిస్థితుల పైన ఆధిపత్యం కలిగినటువంటి వాడు దేవుడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుడు అనుకుంటే ప్రతి సమస్య పరిష్కారము అయిపోతాయి. కొరత నుంచి సమృద్ధిలోకి దేవుడు మార్చగలిగేటటువంటి శక్తి కలిగిన వాడు. దేవునికి ఎప్పుడైతే నీవు మొదటి స్థానం ఇస్తావో, లోకంలో దేవుడు నిన్ను మొదటివానిగా మొదటి దానిగా ఉంచుతాడనేటటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీ దృష్టికి తెస్తున్నాను. చాలా మంది జీవితాలు అనవసరంగా వృధా అయిపోతున్నాయి. అనవసరమైన వాటి కోసం అత్యవసరమైనటువంటి వాటిని పోగొట్టుకుంటున్నారు. జీవిత ప్రాధాన్యత ఏంటో తెలుసుకోలేకుండా పోతున్నారు. ఈ సత్యం మనం గమనిస్తాం. కాబట్టి ఆ పాత నిబంధనలో ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే అగ్గయ్య గారు ఉన్నారు. మొదటి అధ్యాయంలో 3 నుంచి 4 వరకు ఆయన అన్నారు, మీ దేవుడి మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించుట ఇది ఇది సమయమా అని ఆయన అన్నాడు. అంటే దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే సొంత ఇండ్లు కట్టుకోకూడదని అర్థం కాదు. సొంత ఇండ్లు కట్టుకోవచ్చు, అయితే దేవుని మందిరం పాడై ఉండగా సొంత ఇండ్లను కట్టుకోవడం అనేటటువంటిది అది తప్పుడు ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత ఏంటంటే దేవునికి, దేవుని మందిరానికి, దేవుని కార్యాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాడు ప్రజలు స్వార్థపూరితులై ఉన్నాడు. దేవుని మందిరం పాడై ఉండగా సొంత ఇండ్లను కట్టుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ప్రేమైన సహోదర సహోదరి గమనించండి, నీ యొక్క డబ్బును వనరును నీ యొక్క శక్తి సామర్థ్యాలను తెలివితేటలను నైపుణ్యాలను మొట్టమొదట దేవుని కార్యాల కొరకు వెచ్చించాలి. అంటే దేవునికి, దేవుని కార్యాలకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే సమయంలో శరీర అవసరాలకు కాకుండా ఆత్మీయ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంది శరీర విషయాలకు, లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ధన కనుక వస్తువు వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆత్మీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు వారే స్వయంగా విషయాన్ని తెలియజేశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా జ్ఞాపకము చేసుకుంటున్నాం. లూకాసువార్త 10:41-42 వచనాలను మీ దృష్టికి తీసుకొని వస్తాను. లూకాసువార్తలో 10 అధ్యాయంలో నలభై నుంచి చదువుతాను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చోట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్త నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్తా మరియా ఇద్దరు సోదరిలే, అయితే వారి స్వభావంలో తేడా ఉంది. మార్తా పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మరియా యేసు ప్రభుతో సాన్నిహిత్యానికి, ఆయనతో సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చింది. మార్త విస్తారమైనటువంటి పనులను పెట్టుకుని ఉంది. ఆయనకు ఆహార పదార్థాలు తయారు చేస్తుంది, పరిచర్య ప్రాముఖ్యత ఇచ్చింది. అనేకమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని తొందరపడుతూ, కలవరపడుతూ, భయంలో, ఆందోళనలో ఉంది. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునింది అని అన్నాడు. ఉత్తమమైన దాన్ని వెంబడించాలి. ఉత్తమమైన దాని కొరకు ప్రయాసపడాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఇంగ్లీష్ లో ఒక ఆంగ్ల మేధావి ఈ విధంగా అన్నాడు, గుడ్ ఈజ్ ఆఫన్ ది ఎనిమీ ఆఫ్ ది బెస్ట్ అని అన్నాడు. గుడ్ ఈజ్ ఆఫన్ ది ఎనిమీ ఆఫ్ ది బెస్ట్, అంటే ఉత్తమమైన దానికి శత్రువు మంచిదే అని అన్నాడు. చెడ్డది కాదు శత్రువు,
మంచిదే శత్రు. నీవు నేను మానవులు ఎక్కువ పొరపాటు పడేది ఏమిటంటే ఏదో ఒక దాన్ని మంచిది అనుకొని ఆ మంచిదాని కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు, జీవితాన్ని వ్యయం చేసుకుంటుంటారు. అయితే ఆ తర్వాత తెలుస్తే ఏం తెలుస్తుందంటే దీనికన్నా మంచిది ఇంకొకటి ఉంది, ఉత్తమమైనటువంటిది ఉంది. ఈ మంచిదాని వెంబడి పడి నేను మంచిదాని కోసం ప్రయాసం పడుతూ ఉత్తమమైన దాన్ని నేను కోల్పోయాను అని బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో నీ జీవితంలో, నా జీవితంలో, మనుషులందరి జీవితాల్లో ఉంటాయి. కాబట్టి ఏది ఉత్తమమైనటువంటిదో దాన్ని ఎంపిక చేసుకోవలసినటువంటి అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి శారీరక అవసరాల కన్నా ఆత్మీయమైనటువంటి అవసరాలు చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి మరియా ఏం చేస్తున్నట్టు యేసు ప్రభు యొక్క పాదాల యొద్ కూర్చొని ఆయన వాక్యాన్ని వింటూ తన లోపాలను సరిచేసుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ మనసులోనే ఆయన్ను హత్తుకుంటూ ఉంది. యేసు ప్రభు వారు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. మరి ఎదుట ఆయన కూర్చున్నాడు, భౌతికంగా ఆమె ఎదుట ఉన్నాడు, కానీ ఒకటి ఆత్మీయంగా ఆమె లోపలికి వెళ్ళాడు. ఆమె లోపలికి వెళ్ళి ఆమె హృదయాన్ని, ఆమె యొక్క ఆంతర్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి వాక్యము ఆమెలో ఎంత మార్పును కలగజేస్తుందో అని ఆయన గమనిస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వింటుంది, ప్రతి మాటను జీవితానికి అన్వయించుకుంటుంది. ఆమె యొక్క హృదయం అనేటటువంటిది మాట మాటకు మారిపోతుంది. ఆ వాక్యం అనేది ఆమెను అద్భుతంగా మారుస్తుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్తతో అన్నాడు, మార్త మార్త మరి ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని సెలవిచ్చినట్టుగా మనము గమనిస్తున్నాం. అంటే మార్త చేసేటటువంటి పని చెడ్డ పని అని కాదు, మార్త చేసేటటువంటి పని చెడ్డ పని అని కాదు, ముఖ్యమైనదే, మంచి పని. అయితే దానికన్నా ఉత్తమమైనది, దానికైనా మంచి పని ఉంది. అదేమిటంటే ఆత్మీయ అవసరము అనేటటువంటిది ముఖ్యమైనదని మీ దృష్టికి ఈ ఉదయ కాలమున తీసుకుని వస్తున్నాం. జీవితంలో ఏది ముఖ్యమైనదో ఆలోచించండి, ముఖ్యమైన దాన్ని, ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకున్నామని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9 పౌలు గారు ఈ విధంగా ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నాడు, మీరు శ్రేష్టమైన వాటిని వివేచింపగలవారవుట కొరకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. చూడండి ఎంత గొప్ప విషయం, శ్రేష్టమైనవి మీరు వివేచింపగలగాలి. జీవితాన్ని అనవసరమైన వాటి కొరకు మీరు ఖర్చు చేయకూడదు, వృధా చేయకూడదు. శ్రేష్టమైనవి, ఉత్తమమైన వాటివి, వాటి కోసం మీరు ప్రయాసపడాలి, వాటిని మీరు పట్టుకోవాలి, వాటి కోసం జీవితం ఖర్చు చేయాలి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. కాబట్టి అలాంటి జ్ఞానము అనేటటువంటిది చాలా సులభంగా రాదు. అందుకని మీకోసం భారంగా నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా, ఫిలిప్పీ సంఘస్థులందరూ శ్రేష్టమైనటువంటి వాటిని గ్రహించి వివేచించి వాటిని తెలుసుకొని తమ జీవితాలను శ్రేష్టమైన వాటి కోసం త్యాగం చేయాలి, వెచ్చించాలి, ఖర్చు చేయాలి. శ్రేష్టమైన వాటిని వారు వెంబడించాలి. ఆత్మీయ ఎదుగుదలకు వారు ప్రాధాన్యత ఇవ్వాలని బహుభారంగా పౌలు గారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. గొప్పతనాన్ని సాధించడానికి మరొక ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటంటే శ్రేష్టమైనటువంటి వారిని, ఉత్తమమైనటువంటి వాటిని నీవు ఎంపిక చేసుకోవాలి. నీ జీవిత ప్రాధాన్యత ఏమై ఉండాలంటే శ్రేష్టమైనవి ఉండాలి, ఉత్తమమైనటువంటివి ఉండాలి. కేవలం మంచివి కాదు, ఏవి శ్రేష్టమైనవి, ఏవి ఉత్తమమైనటువంటివి అని నీవు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఉత్తమమైన వాటిని పట్టుకో, శ్రేష్టమైనటువంటి వాటిని నీవు పట్టుకో, వెంబడించు, నీవు గొప్పవాడవుతావని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. సమయము అయిపోయింది, అయినప్పటికీ ఒక్క విషయాన్ని మాత్రం మీ దృష్టికి నేను తెస్తాను. మత్తయి సువార్త 7:3-5 మత్తయి సువార్త 7:3-5 మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి 1 నుంచి 4 గమనించండి. మీరు తీర్పు తీర్చకడి అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు, మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు, మీరు కొలుచు కొల చొప్పునే మీకు కొలవబడదు. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉండేటటువంటి నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నన్నున్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా అని ఒక వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదర సహోదరి, ఈనాడు మానవులు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్నమైన అభివృద్ధిని సాధించారు. సులభంగా ఆకాశంలోకి వెళ్ళగలుగుతున్నారు, సులభంగా సముద్ర గర్భంలోకి వెళ్ళుతున్నారు. అయితే తమలేకి తాము వెళ్ళలేకుండున్నారు. నేను ఏమై ఉన్నాను, నా ప్రవర్తన ఏమిటి అని తెలుసుకోలేకుండా యాంత్రికమైనటువంటి జీవితాన్ని మానవులు జీవిస్తున్నారు. గమనించండి, ప్రతి ఒక్కరూ తానేమిటి, తాను భూమి మీద ఎందుకున్నాను, తన ధ్యేయం ఏమిటి, తన ప్రవర్తన ఏమిటి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విమర్శలన్నిటికల్లో కన్నా ఉత్తమమైనటువంటి విమర్శ ఏమిటంటే ఆత్మ విమర్శ అని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే చాలా మంది ఆత్మ విమర్శ చేసుకోవాలనేటటువంటి ఆలోచనే ఉండదు చాలా మందికి. ఎప్పుడు ఇతరులు విమర్శించడంలోనే కాలము గడుపుతుంటారు. ఆత్మ విమర్శ చేసుకునేవారు, తనలో లోపాలను గుర్తించేటటువంటి వారు, వారు గొప్పవారు అని మనము గమనిస్తున్నాం. కాబట్టి ఒక కవి అన్నాడు, కాబట్టి స్వీయ లోపములు ఎరుగుట గొప్ప విద్య అని. స్వీయ లోపములు అంటే తన లోపాలను తెలుసుకొనడము, సరిచేసుకోవడం అనేది గొప్ప విద్య అంట, దాన్ని కూడా నేర్చుకోవాలి. స్వీయ లోపములు ఎరుగుట గొప్ప విద్య, తనలో లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉందని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఈనాడు చాలా మంది తమలో లోపాలను గుర్తించకుండా ఇతరులను నిందిస్తూ ఇతరుల యొక్క లోపాలను ఘోరంత కొండంతలుగా చూసి చెప్తున్నారు. ఇతరులో మంచితనాన్ని గ్రహించడమే గొప్ప సంస్కారం. ఆ సంస్కారం లేకపోవడం వల్ల సమాజంలో, సంఘాలలో, కుటుంబాల్లో ఘర్షణలు ఉన్నాయి, అశాంతి ఉంది, అలజడులు ఉన్నాయి, కక్షలు, క్రోధాలు, వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటటువంటి గొప్పతనాన్ని గుర్తించకపోవడం, గుర్తించడానికి ఇష్టపడడం మాత్రమే, ఇష్టపడకపోవడం మాత్రమే అని దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ ఉదయ కాలమని మీరు జ్ఞాపకం చేసి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మంది మనస్సులు, హృదయాలు ప్రతికూలమైన దృక్పథాలతో నిండి ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి దృక్పథాలతో నిండి ఉన్నాయి అంటే ఇతరుల లోపాలను కనుగొనడానికి ప్రయత్నం చేయడం, అడుగడుగున ఇతరులను అనుమానించడం, అవమానించడం, తిరస్కరించడం, ఇతరులను గురించి చెడుగా చెప్పుకొని ఆనందించడం, ఇతరులను గురించినటువంటి రూమర్స్ ను వ్యాపింపచేయడం, ఇటువంటి దృక్పథాలు కలిగి ఉన్నారు. ఈ కుష సంస్కారాలు కలిగి ఉన్నాడు. ఈ కుసంస్కారాలను తీసివేసుకున్నప్పుడే వారు గొప్పవారు అవుతారని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. చెడును గురించి ఆలోచించకూడదు, చెడును గురించి మాట్లాడకూడదు, చెడు తలంపులను చేయకూడదు, చెడును వ్యాపింప చేయకూడదు. చెడును గురించి మాట్లాడడం, చెడును గురించి ఆలోచించడం, చెడును వ్యాపింప చేయడం అనేటటువంటి ఈ కుసంస్కారాలు, చెడ సంస్కారాలు అనేటటువంటి మన నుంచి తీసివేయబడాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నా. గమనించండి, ఎవరైతే తమ తాము విమర్శించుకుంటారో, తమ లోపాలను గుర్తించుకొని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉంటారో వారు నిజంగా గొప్పవారు అవుతారు. కాబట్టి ఈనాడు నా యొక్క ప్రసంగాంశం వెంటనే ముగిస్తున్నాను, దయచేసి క్షమించండి ఆలస్యమైంది. అయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి అంశం, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం అని మీ దృష్టికి తెస్తున్నాను. గొప్పవారు కావాలనే ఆశ ఆకాంక్ష నీ హృదయంలో ఉందా? దేవుని యొక్క వాక్యములో తెలుపబడినటువంటి విషయాలను నీవు అలవరుచుకోవాలి, పాటించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. గొప్పతనానికి పునాది ఏమిటి? వినయము, విధేయత, ప్రేమ, త్యాగము, సేవ గొప్పతనానికి పునాది మొదటిగా మీ దృష్టికి నేను తీసుకొని వచ్చా. రెండవది, గొప్పతనానికి రెండవ ముఖ్యమైనటువంటి సాధనం ఏమిటంటే దేవునికి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం వల్ల గొప్పవారు కావచ్చునని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కాబట్టి మూడవ ముఖ్యమైనటువంటి విషయం అంటే పరిపూర్ణతను సాధించాలి. దేవుని పోలి నడుచుకోవడం ద్వారా గొప్పవారము కావచ్చు. నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత ప్రాధాన్యతలే మనుషులను గొప్పవారినిగా చేస్తున్నాయి. గొప్పవారైనటువంటి ఎవరి జీవితాలను మనం పరిశీలించినా కూడా వారు మొదటి వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు, తద్వారా గొప్పవారయ్యారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక ముఖ్యమైనటువంటి ఐదవదిగా మీ దృష్టికి తెస్తున్నాను, ఎవరైతే తన లోపాలను గుర్తించుతూ
స్వీయ రూపములను తెలుసుకొని ఎవరైతే తమను తాము సంస్కరించుకుంటూ ఉంటారో వారు గొప్పవారు అవుతారని మీ దృష్టికి తెస్తున్నాను. కాబట్టి దేవుడు ఈ మంచి సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అదే సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ ప్రత్యేకంగా బర్నబా గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ఇంతట్టు ముగిస్తున్నాను. దేవుడు మన ఆత్మల నిమిత్తము ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమీన్. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి గొప్పతనానికి ఉండవలసిన ఆత్మ సంబంధమైన హెచ్చరికలు, వినయం, తగ్గింపు, దీనత్వం, తగ్గించబడిన వారు హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు అని ప్రభు యొక్క మాదిరి, ప్రభు యొక్క పోలికను మనతో ప్రభు మాట్లాడారు. ఇన్న వాక్యాన్ని మన హృదయాలకు అన్వయించుకొని ప్రభు కృపల ముందుకు సాగుదాం, ప్రభుని మహింపరుద్దాం, తగ్గించబడి పర సంబంధమైన దీవెనలను మనము పొందుకుందాం. వాక్యం అందించిన పెద్దలు వెంకటరమణ అన్న గారికి అన్న అందరి తరపు వందనాలనా? వందనాలనా. ఈ మధ్య కొంచెం యాక్సిడెంట్ అయిందనుకుంటా, బాగున్నారా? బాగున్నాను. ఓకే ఓకే, ప్రార్థన చేస్తున్నా. 3 గంటల ప్రార్థనలో ప్రభు కృపనిచ్చారు. ముగింపు ప్రార్థన మన ప్రియులు బాబు భద్రావతి చేయగలరన్న ప్రార్థన చేస్తారు. బాబు అన్న భద్రావతి నుంచి ప్రార్థన చేస్తారు. మాకు అంత తెలుగు రాదు, కన్నడ వచ్చేస్తాను. ఓకే ఓకే. నమ్మను అతిశయవాగి ప్రీతి మాడిదంత నమ్మ స్వర్గీయ తండ్రి అంత దేవరే, నిన్న మహాపరిశుద్ధ నామకి కొండాడుతావి. ఈ దిన ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಈ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅಟೆಂಡ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಅಂತ ನೀನು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಹಾಗೂ ಕರ್ತನೆ, ಬ್ರದರ್ ವೆಂಕಟರಮಣ ಬ್ರದರ್ ಗಾರು ಹೇಳಿದಂಥ ವಾಕ್ಯಗಳನ್ನು ಅದು ನಮ್ಮ ಅನುದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ಜೀವಿಸ್ಲಿಕ್ಕೆ ಅಂತ ನೀನು ಕೃಪೆ ತೋರು. ಆ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಮರೆಯದ ಹಾಗೆ ಅದನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಮೆಲುಕು ಹಾಕುವಂತೆ ನೀನು ಕೃಪೆ ತೋರು. ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದಂಥ ಬ್ರದರ್ಗಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಇನ್ನು ಹೆಚ್ಚಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಆಯುಷನ್ನು ಕೊಟ್ಟು ಅವರ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಇನ್ನೂ ಸಹ ನೀನು ಜೀವಳ ನಿನ್ನ ಗೂಢಾರ್ಥಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಂತೆ ಕೃಪೆ ತೋರು. ಬಂದಿರುವಂಥ ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ, ಬಲಪಡಿಸು. ಹಾಗೂ ಈ ಜೂಮ್ ಮೀಟಲ್ಲಿ ಸೇರಿಸಿ ಬಂದಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಬಲಪಡಿಸು ಕರ್ತನೆ. ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನೂ ಆದ ಯೇಸು ಕ್ರೈಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಅರ್ಪಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ. ಆಮೆನ್. ప్రార్థన చేసిన బాబు అన్న కొందనాలనా? ఓకే. ఈ దినం ప్రారంభం నుంచి ఇంతవరకు సహకరించిన ప్రియులందరికీ ప్రభునామ వందనాలు. వాక్యం ప్రకటించిన పెద్దలు వెంకటరమణ అన్నకు మనం అందరూ వందలు చెప్దాం. నాకు అవకాశం కల్పించిన వందనాలు చెప్తూ మిగిలిన విషయాలు అన్న చెప్తారు. వందనాలు.